అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీమణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా జగన్ వెంట ఎందుకు నడుస్తున్నారు అని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు వీరాభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారు సైనికురాలుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను దానికి సమాధానం చెప్పాలని భావిస్తున్నాను. అమ్మ శర్మిల గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని ఎందుకు మీరు రోడ్డు మీదకు లాగుతున్నారు? ఇది మీకు సమంజసమేనా? ఈరోజు రాష్ట్రంలో ఏ కుటుంబంలోనైనా సరే, ఏ చెల్లైనా సరే అన్న నాశనాన్ని కోరుకునేటువంటి చెల్లెలు ఎక్కడైనా ఉందా? ప్రతి ఒక్క ఆడపడుచు కూడా, ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అన్న బాగుండాలని కోరుకునేటువంటి పరిస్థితులే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. కానీ ఈరోజు మీరు కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారితోటి, తెలుగుదేశం నాయకులతోటి చేతులు కలిపి జగనన్న మీద ఇలాంటి అభండాలు వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఎవరైనా సరే తోడబుట్టినటువంటి చెల్లెలకి పంపకం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టార్జితంలో కూడా మీకు ఆస్తి వాటా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవ్వడం అనేది నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ అన్నా కూడా తన కష్టార్జితంతో, అది కూడా ఆడబిడ్డకి పెళ్ళైపోయిన 20 సంవత్సరాల తర్వాత ఆస్తి పంచిపెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. నిజంగా భారతమ్మకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అభినందించాలి. ఎందుకనంటే ఏ వదినా కూడా ఆడబడుచుకి వాళ్ళ కష్టార్జితంలో ఆస్తి ఇవ్వడానికి అంత తేలిగ్గా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ చాలా హుందాగా, చాలా పెద్ద మనసుతోటి భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా వదిన ఇద్దరూ కూడా మీకు ఆస్తి ఇవ్వాలని, ఆస్తి ఇవ్వడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. ఈరోజు మీరు చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ చెల్లెలకి వాళ్ళ కష్టార్జితంతో వచ్చినటువంటి, వాళ్ళ కష్టార్జితమైనటువంటి ఆస్తుల్లో వాటా ఇచ్చారా? సమాధానం చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడుతూ ఏమంటారనంటే, ఎంత దారుణం అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో జగనన్న పెట్టించారా? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారము సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చినప్పుడు మీరు ప్రశ్నించలేదా? మీరు ఎన్నో సందర్భాల్లో మీరు మీటింగుల్లో మాట్లాడినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాన్న పేరుని ఎఫ్ఐఆర్లో ఎక్కించారు అన్యాయంగా అని చెప్పేసి మీరు ఎన్నో సందర్భాల్లో మాట్లాడలేదా? రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేసిన విషయం మీకు తెలియదా? ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా, వాస్తవమా కాదా చెప్పండి. ఈరోజు ఇంత అన్యాయంగా మీ నోటితో మీరే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారని చెప్పి ఎన్నో సందర్భాల్లో మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి మీరు మాట మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్లో పేరు చేర్పించారని చెప్పడం నిజంగా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత దారుణంగా మీరు మాట్లాడతారని మేమైతే భావించలేదు. అంతేకాకుండా ఈరోజు తల్లిని కోర్టుకి ఏడుస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈరోజు అందరి ముందు చెప్పేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. ఈరోజు కోర్టుకి ఈడ్చింది ఎవరు? ఏదైతే సరస్వతి పవర్ ఏదైతే ఉందో ఆ షేర్లను, సరస్వతి పవర్ షేర్లను మీరు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి విషయం వాస్తవమా కాదా? కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు అనేవి ట్రాన్స్ఫర్ అయితే ఆయన బెయిల్ రద్దు అవుతుందన్న విషయం మీకు తెలీదా? అంటే ఆయన బెయిల్ రద్దు అవ్వాలి అనే కుట్రలో భాగంగా మీరు చేయలేదా?
ఆ కుట్రను గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అసలు విషయాన్ని తెలియజేస్తే తల్లిని కోర్టుకి ఇచ్చారని చెప్పి మాట్లాడతారా? ఈరోజు కోర్టుకు లాగింది మీరా జగన్మోహన్ రెడ్డి గారా? ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఆ షేర్లని అక్రమంగా అలా బదలాయింపు చేస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే, చడి చప్పుడు కాకుండా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన బెయిలు రద్దు అవుతుందన్న ఉద్దేశం కాదా మీది? అది ప్రజలెవరు గమనించట్లేదని మీరు అనుకుంటున్నారా? ఈరోజు ఇంత దారుణంగా మీరు బయటకు వచ్చి మీరు చేయాల్సిందంతా చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు లాగారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా ఎలా ఉందంటే, ఏదైతే మీరు వ్యాఖ్యలు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు అవే మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అవే మాట్లాడతారు, మంత్రులు అవే మాట్లాడతారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మీరు చదువుతున్నారు అన్న ఇంప్రెషన్ అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మీరు గమనించాలని చెప్పేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అలాగే మీరు మాట్లాడుతూ శాడిజం అని మాట్లాడుతున్నారు. అమ్మ షర్మిల గారు, శాడిజం ఎవరిది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాశనాన్ని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియాతో చేతులు కలిపిన శాడిజం మీద జగన్మోహన్ రెడ్డి గారిదా? నిత్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని నాశనం చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి మనుషులతో ఈరోజు కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాజకీయం చేయడం, కుట్ర చేయడం అనేది ఎవరిది శాడిజం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ. మీరు చేసే పనులు చూస్తే